హలో వెల్కమ్ టు మన గార్డెన్ అండి మన గార్డెన్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇవాళ మన గార్డెన్లో డ్రాగన్ ఫ్రూట్ గురించి చెప్పుకుందామండి డ్రాగన్ చెట్ని ఎలా పెంచుకోవాలి అనేసి ఈ డ్రాగన్ చెట్టు ఫ్రూట్ ఫస్ట్ ఈ విధంగా స్టార్ట్ అవుతుందండి అసలు ఈ డ్రాగన్ ఫ్రూట్ అంటే మనం ఒక పక్కన పెట్టుకోవడం మంచిదండి ఎందుకంటే దీని చుట్టూ ముళ్ళు ఎక్కువగా ఉంటాయి ఎక్కడ తగులుకున్నా వెంటనే మన బట్టలకు కూడా పట్టుకొని ఉండిపోతుంది అలాగా సో కాబట్టి ఒక పక్కన పెట్టుకుంటే బాగుంటుంది మేము ఇలా పెట్టాము చూడండి ఎంత బాగా వచ్చిందో ఫ్రూట్ ఇలా రావడానికి కొంత టైం అయితే పడుతుందండి ఫ్రూట్ చూసిన వెంటనే మనకి చేతికి రాదు చాలా చక్కగా ఉంటుందండి కొంచెం చిన్న చిన్నగా చిన్న చిన్నగా పెద్ద అవుతుంటుంది అలాగా చాలా లేట్గా అయిందండి ప్రాసెస్ అంతా ఒక ట్వంటీ డేస్ పట్టేసినట్లు అనిపించింది నాకు ఈ ఫ్రూట్ ఈ చెట్టుకి మనం చక్కగా నీళ్ళు ఇచ్చుకుంటూ ఉండాలండి నీళ్ళు మాత్రం ఆఫ్ చేయకూడదు ఇప్పుడు కూడా చూడండి ఫ్రూట్ ఎంత పెద్దదైందో మేము నీకు ముందు చూపించాం కదా దాని తర్వాత ఇలా అయింది ఇది ఎప్పుడు విడుతుందా అని మేము చూస్తూ ఉంటుంటే అది విడుతున్నాను విడుతున్నాను అన్నట్టుగా కనిపిస్తుంది కానీ అప్పుడే మనకి విడదు ఎందుకంటే ఇది నైట్ ఎప్పుడో ఎప్పుడో విడిపోయిందండి ఇది మేము ఎంతగా చూసాం కానీ కన్ నైన్ వరకు అలా చూసాము దాని తర్వాత ఎప్పుడు విడిందో మాకు తెలియదు అనమాట చాలా పెద్దగా చాలా హ్యూజ్ అన్ని ఫ్లవర్స్ కంటే చాలా పెద్ద ఫ్లవర్గా ఉందండి ఇది ఇంకా మేము వీడియో తీయడానికి అవ్వలేదు ఎందుకంటే చీకటి కదా సరిగా పడలేదనమాట మార్నింగ్ చూసేసరికి ఇలాగ వచ్చిన ఫ్రూట్ మళ్ళీ ఇలా వాడిపోయినట్టు అయిపోయింది దాని తర్వాత మేము ఇలాగ తీసామన్నమాట చూడండి చాలా పెద్ద ఫ్లవర్ అండి చాలా బాగుంటుంది చూడడానికి కూడా ఎప్పుడు కూడా ఈ చెట్టుకి మనం మంచి పోషకాలు ఇవ్వాలి అప్పుడే మనకి ఫ్రూట్స్ దానికి ఎక్కువ వస్తాయి అనమాట నేను ఇంతవరకు అయితే దీన్ని అంత కేర్ చేయలేదు ఎందుకంటే బజార్లో మనం కొంటున్నటువంటి డ్రాగన్ ఫ్రూట్స్ వైట్ పల్ప్ ఉంటుంది లోనా అది పెద్దగా నాకు నచ్చలేదన్నమాట ఇదేమో పింక్ వచ్చిందనమాట పింక్ కలర్ పింక్ లాన్ పల్ప్ కూడా పింక్ చాలా బాగుంది అన్నమాట మాకు మరి ఇంకొకటి కూడా వస్తుంది అయితే ఈ కట్ చేసినప్పుడు అండి చాలా బాగుంది ఇది చూడండి మొత్తం ఇలా అంతా ఎండిపోయిన తర్వాత దీన్ని తీయాలి మనం నేనైతే ఇంక అలా వదిలేశానండి బాగుంటుందో లేదో అని ఎందుకంటే మా గార్డెన్లో ఎలాగా బొబ్బస్ కాయలు స్వీట్ లెమన్స్ అలా ఏవో వస్తూనే ఉంటాయి ఫ్రూట్స్ ఇంకా ఈ ఫ్రూట్ మీద అంత ధ్యాస లేదు నేను అలా మర్చిపోయేసరికి ఇంక ఇది బాగా ముగ్గిపోయినట్లుంది కోసు తింటేనండి నిజంగా చాలా బాగుందనమాట అన్ని ఫ్రూట్స్కి కంటే ఈ ఫ్రూట్ యొక్క పల్పు చాలా చాలా టేస్ట్గా ఉందండి నిజంగా చెప్తున్నాను నేను మీరు కూడా ప్రతి ఒక్కరు టెర్రస్ గార్డెన్లో పెంచుకోవడం చాలా బా మంచిది బాగుంది కూడా ఓకేనండి మా వీడియో కానీ మీకు లైక్ అయినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్